నెల్లూరు జిల్లా చేచర్ల మండల కేంద్రంలో రాష్ట దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ ఈ రోజు రాష్టమంతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద పండుగలా సాగిందన్నారు. మధ్యాహ్నం 2.5 గంటలలోపే నెల్లూరు జిల్లాలో 70% పెన్షన్ల పంపిణీ జరిగిందని తెలిపారు. సాయంత్రానికి 90% పూర్తి చేస్తామని చెప్పారు. మిగిలిన 10% పంపిణీని రేపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 3 నెలల్లో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకుండా లబ్ధిదారుల్ని తీవ్ర ఇబ్బందులు గురిచేసిందని ఆరోపించారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకెళ్లి పెన్షన్దారుల ఇంటికే వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిందన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ మధులత, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, సొసైటీ బ్యాంకు మాజీ చైర్మన్ మెట్టుగురు ధనంజయరెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం సామాజిక భద్రత పెన్షన్ల గురించి ఏదైతే మా ఎన్నికల ప్రణాళికలో పెట్టామో దాన్ని మొట్టమొదటగా చేయాలి అనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేబినెట్ సమావేశంలో కూడా మొదటి నిర్ణయం కానీ ఈ సామాజిక భద్రత పెన్షన్ల గురించి అందరూ సమాలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అంటే జూన్ 1వ తారీఖు వరకు మేము అధికారంలోకి రాబోయే ముందు వరకు ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కేవలం 1,976 కోట్ల రూపాయలు. మేము అధికారంలోకి వచ్చాక మేము ఏదైతే పెన్షన్లను పెంచుతామని అది కూడా మేము అధికారంలోకి వచ్చేటప్పటికే ప్రకటించిన నాటి నుంచి బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పాము. దానికి అనుగుణంగా ఇవాళ 4,400 కోట్ల రూపాయల పెన్షన్లను ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నాం. పొద్దున 6 గంటలకి మొదలైంది ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ. గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ల పంపిణీని ఆయన మొదలుపెట్టి పంపిణీని ప్రారంభించారు. ఆ పంపిణీ ఇవాళ చాలా ఉద్వేగభరితంగా, ఉత్సాహంగా కొనసాగుతూ ఉంది. దాదాపుగా ఇప్పటికే అనేక పెన్షన్లని పంపిణీ చేసిన జిల్లాలు కూడా ఉన్నాయి. పెన్షన్ల పంపిణీ మొత్తానికి మొత్తం ప్రభుత్వ అధికారులే పంపిణీ చేయాలి, వేరెవరు పంపిణీ చేయడానికి లేదు. ప్రభుత్వ అధికారుల్ని సచివాలయ సిబ్బంది, మండల కార్యాలయాలు, మండల రెవెన్యూ కార్యాలయాల నుంచే ఈ సిబ్బంది సహకరించాలని కూడా ఆదేశాలు ఇచ్చాం. ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ పంపిణీ సజావుగా సాగుతూ ఉంది. నెల్లూరు జిల్లాలో కూడా ఈ యొక్క పంపిణీ ఇప్పటికే 70% పూర్తయింది. దాదాపుగా 2:15, 2:30 మధ్యలోనే 70% పెన్షన్లను పంపిణీ చేశారు అధికారులు. 3,13,000 పెన్షన్లని ఉంటే మన జిల్లాలో 2,17,000 పెన్షన్లని ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. మిగిలినటువంటి 96,000 పెన్షన్లను కూడా ఈరోజు సాయంత్రంలోగా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పి ఒక క్రమ పద్ధతిలో అధికార యంత్రాంగం పనిచేస్తుంది. ఎక్కడైనా లబ్ధిదారుడు లేకనో, లేకుంటే పోయేటువంటి అవకాశం లేక లబ్ధిదారుని రీచ్ కాలేకపోతేనో ఆ పెన్షన్లు మిగులుతాయే తప్ప అన్ని పెన్షన్లని అనుకున్న ప్రకారం పంపిణీ చేస్తుంది. ఇంకా ఏమైనా ఉన్నా రేపు ఉదయం మళ్ళీ అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయం అయితే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మొదలై ఇవాళ రేపు ఎల్లుండి కూడా పెట్టుకొని 3 రోజుల్లో పెన్షన్లను పంపిణీ చేయాలని. కానీ మా లక్ష్యం ఇవాళే 95-96% మేము రీచ్ అవుతున్నాం. మిగిలిన కొద్ది కూడా రేపు ఉదయంలోగా పూర్తి చేస్తామని మాకు నమ్మకం ఉంది. విశ్వాసంతో మా అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, 1.5-2 మాసాల క్రితం ఈ పెన్షన్ల పంపిణీ అనేటువంటిది అధికారుల చేత కాకుండా అప్పటి వరకు వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా పంపిణీ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని నాడున్నటువంటి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తే ఎన్నికల కమిషన్, రాష్ట్ర గవర్నర్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత
ఈ విధమైన పంపిణీ మంచిది కాదు అని చెప్తే దానికి తెలుగుదేశం పార్టీ మీద బాధపడ్డారు, మమ్మల్ని ఆడిపోసుకున్నారు, మేమేదో పెన్షన్లను ఆపేస్తున్నాం, పెన్షన్లను ఇవ్వనీయకుండా చేస్తున్నామని చెప్పి మా మీద దుష్ప్రచారం చేశారు. ఇవాళ మేము ప్రభుత్వ అధికారుల చేతనే ఈ ఒకటి రెండు రోజుల్లో 100% పెన్షన్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రయత్నం మొదలు పెట్టాము. 65 లక్షల కుటుంబాలకి మేలు చేసేటువంటి దాదాపు 4,406 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఈ పెన్షన్ స్కీమ్ సామాజిక భద్రత పేద వర్గాల ప్రజలకి మేలు చేయాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని మనం ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పెన్షన్లని 5 విభాగాలుగా విభజించి NDA ప్రభుత్వం ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం సామాజిక భద్రత పెన్షన్ల గురించి ఏదైతే మా ఎన్నికల ప్రణాళికలో పెట్టామో దాన్ని మొట్టమొదటగా చేయాలి అనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేబినెట్ సమావేశంలో కూడా మొదటి నిర్ణయంగానే ఈ సామాజిక భద్రత పెన్షన్ల గురించి అందరూ సమాలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. 1 జూన్ వరకు మేము అధికారంలోకి రాబోయే ముందు వరకు ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కేవలం 1,976 కోట్ల రూపాయలు. మేము అధికారంలోకి వచ్చాక మేము ఏదైతే పెన్షన్లను పెంచుతామని అది కూడా మేము అధికారంలోకి వచ్చేటప్పటికే ప్రకటించిన నాటి నుంచి బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పి చెప్పాము. దానికి అనుగుణంగా ఇవాళ 4,400 కోట్ల రూపాయల పెన్షన్లను ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నాం. 6 గంటలకు మొదలైంది ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ. గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ల పంపిణీని ఆయన మొదలుపెట్టి పంపిణీని ప్రారంభించారు. ఆ పంపిణీ ఇవాళ చాలా ఉద్వేగభరితంగా ఉత్సాహంగా కొనసాగుతూ ఉంది. 2:15 2:30 మధ్యలోనే 70% పెన్షన్లని పంపిణీ చేశారు అధికారులు. 3,13,000 పెన్షన్లని ఉంటే మన జిల్లాలో 2,17,000 పెన్షన్లని ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. మిగిలినటువంటి 96,000 పెన్షన్లను కూడా ఈరోజు సాయంత్రంలోగా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పి ఒక క్రమ పద్ధతిలో అధికార యంత్రాంగం పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, 1.5-2 మాసాల క్రితం ఈ పెన్షన్ల పంపిణీ అనేటువంటిది అధికారుల చేత కాకుండా అప్పటి వరకు వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా పంపిణీ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని నాడున్నటువంటి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తే ఎన్నికల కమిషన్ రాష్ట్ర గవర్నర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ విధమైన పంపిణీ మంచిది కాదు అని చెప్తే దానికి తెలుగుదేశం పార్టీ మీద బాధపడ్డారు, మమ్మల్ని ఆడిపోసుకున్నారు, మేమేదో పెన్షన్లను ఆపేస్తున్నాం, పెన్షన్లను ఇవ్వనీయకుండా చేస్తున్నామని చెప్పి మా మీద దుష్ప్రచారం చేశారు. ఇవాళ మేము ప్రభుత్వ అధికారుల చేతనే ఈ 1-2 రోజుల్లో 100% పెన్షన్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా వ్యవస్థ అయితే గతంలో ఆ వ్యవస్థ లేకపోతే అసలు ప్రభుత్వమే నిలిచిపోద్దని చెప్పిన పెద్దలు ఇప్పుడు ఏం చెప్తారు అని చెప్పి వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకోవాలి. పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగమే పనిచేస్తుంది. ఒక్కొక్క అధికారి 50 పెన్షన్లని వాళ్ళు తీసుకుని 50 పెన్షన్లను కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక దగ్గర చేర్చడం కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి
ఆ పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. నేను అడుగుతున్నా ఇవాళ ఎవరైతే ఆ విధంగా ఆలోచన చేసి నిందించారో ఇవాళ ఏమి సమాధానం చెప్తారు మీరు నన్ను అడుగుతారు? మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా చూస్తాం. ఈ రెండు కళ్ళు కూడా సరైన విధానంలో ముందుకు పోవడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తుంది. స్కీమ్ సామాజిక భద్రత, పేద వర్గాల ప్రజలకి మేలు చేయాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని మనం ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పెన్షన్లని 5 విభాగాలుగా విభజించి ఈ సామాజిక భద్రత పెన్షన్లని ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ పనిచేస్తాము. ఏ వ్యవస్థ అయితే గతంలో ఆ వ్యవస్థ లేకపోతే అసలు ప్రభుత్వమే నిలిచిపోద్దని చెప్పిన పెద్దలు ఇప్పుడు ఏం చెప్తారు అని చెప్పి వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకోవాలి. పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగమే పనిచేస్తుంది. ఒక్కొక్క అధికారి 50 పెన్షన్లని వాళ్ళు తీసుకుని 50 పెన్షన్లను కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక దగ్గర చేర్చడం కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి జిల్లాల మంత్రులైనటువంటి శ్రీ నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు ఉమ్మడి జిల్లాలోని అందరు శాసనసభ్యులు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నాతోటి అందరం కలిసి పనిచేస్తున్నారు. మాజీ శాసనసభ్యులు ఉన్నారు ఇందులో, ప్రస్తుత శాసనసభ్యులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, అనేక విభాగాల మా పార్టీ నాయకత్వం, ఎన్డీఏ కూటమి భాగస్వాములు, జనసేన బీజేపీ నాయకత్వం అందరూ కలిసి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ పెన్షన్ల పంపిణీ చేస్తుంది. కాబట్టి గతంలో ఏ రాజకీయ పార్టీ అయితే మా మీద విమర్శలు చేసిందో ఇవాళ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏదో ఒక వ్యవస్థ లేకపోతే అసలు ప్రభుత్వమే ఆగిపోద్ది అన్న రకంగా వాళ్ళు మాట్లాడారు. ఇవాళ వాటికి సమాధానమే ఈరోజు పెన్షన్ల పంపిణీ కూడా ఆషామాషిగా కాదు. గతంలో 3,000 రూపాయలు ఇస్తుంటే మరి ఇవాళ 4,000 రూపాయలు చేశాం. 3 మాసాల క్రితం మేము అనౌన్స్ చేశాం కాబట్టి అప్పటి నుంచి 3 మాసాలకు వచ్చిన బకాయి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయల పెన్షన్ ఒక్కొక్క లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని పెన్షన్లు అయితే 3,000 రూపాయలు ఉన్నాయి, 6,000 చేశాం. 5,000 రూపాయలు ఉన్న పెన్షన్లను 15,000 చేశాం, కొన్ని 10,000 చేయడం జరిగింది. ఈ విధంగా కేటగిరీల ప్రకారం ఆయా అర్హతలను బట్టి, వాళ్ళకున్న అంగవైకల్యాలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి బెరీజ్ వేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్తో ఈరోజు ఈ పెన్షన్ల పంపిణీ జరిగింది, జరుగుతూ ఉంది కూడా. ఇన్ని రకాలుగా ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ యొక్క సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ దాని సిద్ధాంతాలు, దానికి అవసరమైనటువంటి ఇవన్నీ కూడా కలిపి మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడ కూడా పొరపాటు రానివ్వం. ఈరోజు ఉదయం నుంచి మీరు కూడా నాతో తిరుగుతున్నారు. సిద్ధిపురం మొదలుపెట్టాము ఈ నియోజకవర్గం, సంఘం, బలహీన వర్గాల కాలనీ, దళితుల కాలనీలు, ఏఎస్పేటలో 3 గ్రామాల్లో ఉన్నటువంటి పేదవర్గాల ప్రజలు, ఆత్మకూరు పట్టణం, ఆత్మకూరు రూరల్, ఇప్పుడు చేజర్ల మండలంలో కూడా ఈ పంపిణీ చేస్తూ సోమసల వెళ్ళి
అనంత సాగర మండలంలో నుంచి మరిపాడు మండలంలో కూడా ఒక 3 గ్రామాలను ఎంపిక చేసుకున్నాం. అక్కడ కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసి ఈరోజు ఇంచుమించుగా ఈ నియోజకవర్గంలో 100% పెన్షన్ల పంపిణీ విధానాన్ని చేయడానికి ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. ఆ సంకల్పం నెరవేరాలని మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇవాళ పేద వర్గాల ప్రజల యొక్క ఆలోచన వాళ్ళకి న్యాయం చేయడం, గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీర్తిశేషులు ఈ పార్టీని స్థాపించినటువంటి ఒక మహనీయుడు డాక్టర్ ఎన్టి రామారావు గారు ఆనాడు చెప్పినటువంటి ఒక నినాదం ఇవాళ మా అందరికీ స్ఫూర్తి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఈనాడు ఈ సామాజిక భద్రత పెన్షన్లతో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అనేక విమర్శలు చేశారు, చంద్రబాబు వస్తే అసలు ఆయన పెన్షన్లు ఇస్తాడా, మానేస్తారా, ఏమైనా పెంచుతారా, పెంచరా, ఇలాంటి అనేక ఆరోపణలు చేశారు, అనేక రకాలైనటువంటి నిందలు మోపారు. నేను అడుగుతున్న ఇవాళ ఎవరైతే ఆ విధంగా ఆలోచన చేసి నిందించారో ఇవాళ ఏం సమాధానం చెప్తారు మీరు అని అడుగుతారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళగా చూస్తాం. ఈ 2 కళ్ళు కూడా సరైన విధానంలో ముందుకు పోవడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ యొక్క NDA ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తుంది. కళ్యాణ తిలకం CMR షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారి పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. CMR షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.